చంద్రబాబుకు నిజం చెప్పడం తెలియదని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా లేకపోయినా కేంద్రమే ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్న గడ్కరీ హామీని మరోసారి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను బీజేపీ బృందం పరిశీలించింది. భూసేకరణ హెడ్వర్క్స్లో అవినీతి జరిగిందని ఆరోపించింది. సందర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఈ ప్రెస్ మీట్ ని మేము చెప్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారికి నిజం మాట్లాడతాం తెలియదండి, మాకు అబద్ధం మాట్లాడతాం తెలియదు. మరి ఏం చెప్తున్నాం చెప్పండి. ఇప్పుడు ఆయనకి నిజం మాట్లాడతాం తెలీదు, మాకు అబద్ధం మాట్లాడతాం చేత కాదు. మరి ఏం చెప్తాం దానికి? మీరు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుందా, సంకీర్ణ ప్రభుత్వం లేదా అని మీరు చెప్పగలరా, లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? వాళ్ళిద్దరు కుమ్మక్కై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎవరిని మోసం చేస్తారు? ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేస్తారండి? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేస్తారంటున్నా? మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఇంకోటి బురద రాస్తానని ప్రయత్నం చేస్తారు? పోలవరం నిర్మాణ బాధ్యత మాది, మేము కడతాము. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణం కట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి గడ్కరీ గారు చెప్పినటువంటి మాట. కానీ ప్రాజెక్టు నిర్మాణం వాళ్ళ బాధ్యత తీసుకుని ప్రతి పైసా మేము ఇస్తామన్నప్పుడు దాని గురించి చర్చ మళ్ళీ ఇస్తామన్న తర్వాత చర్చ అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో త్వరగా వాళ్ళు ముందుకుంటూ చేసుకుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అది కూడా మీరు తప్పుపడితే ఎట్లా?